ఈరోజు జరిగిన మండే నైట్ రాలో ర్యాండీ ఓటన్ కన్ఫర్మ్ చేశారు. ఎలాగైతే ఫీల్డ్ని అన్ని వాళ్ళు బర్న్ చేశారు, దానిపైన కొంచెం రియాక్షన్ ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి రాలో అయితే ఫీల్డ్ కనిపించలేదు, బట్ అలెక్సా బీజ్ మాత్రం వచ్చి మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చింది. సో గైస్, ఈరోజు జరిగిన మండే నైట్ రాలో ఏమేమి జరిగాయో అన్నిటి గురించి లైన్ బై లైన్ మాట్లాడదాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యు ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్, మన ఈరోజు జరిగిన మండే నైట్ రా మొత్తం అంతా క్రిస్మస్ ఎడిషన్ లో ఉండే. అండ్ మనకి షో స్టార్టింగ్లోనే ఒక మంచి మ్యాచ్ని హైప్ చేశారు మెయిన్ ఈవెంట్కి, అండ్ అది ఒక స్ట్రీట్ ఫైట్ మ్యాచ్. అండ్ అది డ్రూ మ్యాక్ఇంటైర్, షేమస్ అండ్ కీత్ లీ వర్సెస్ ఏజే స్టైల్స్, మేజ్ అండ్ మోరిసన్. సో మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉండే, అండ్ అలాగే బిల్డప్ కూడా చేశారు షో మధ్యలో కూడా ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్కి బాగా జరగాలని. అండ్ గైస్, మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద క్వీన్ చార్లెట్ ఫ్లేర్ వచ్చి ఒక మంచి ప్రోమోన్ కట్ చేసింది. అండ్ ఆమె చెప్పింది 6 మంత్స్లో ఎలా ఫ్యాన్స్ని మిస్ అయింది, అండ్ థండర్ డోమ్ మాత్రం ఫ్యాన్స్కి ఉంది కానీ దాంట్లో క్వీన్ లేనందుకు చాలామంది నన్ను మిస్ అయ్యారని కూడా అన్నది. అండ్ గైస్, అంతలోనే మళ్ళీ మనకి ఆస్క్ వచ్చింది, అండ్ వాళ్ళిద్దరు కలిసి షానాబాజ్లా అండ్ నయా జాక్స్ పైన ఒక మంచి షాట్ తీసుకున్నారు. ఏమని అన్నారంటే, నయా జాక్స్ అండ్ షానాబాజ్లో మా ఇద్దరు కోసం రెడీగా లేకుండే, అందుకోసమనే వాళ్ళు వాళ్ళ టైటిల్స్ని లూజ్ అయ్యారని చెప్పారు. అండ్ గైస్, అంతలోనే మళ్ళీ మనకి షానాబాజ్లా అండ్ నయా జాక్స్ వచ్చారు. అండ్ వాళ్ళు వచ్చేసి ఇద్దరు టీమ్స్ మధ్యలో కొంచెం ఇలా గొడవలు టైప్ ప్రోమోస్ అయ్యాయి. అండ్ అంతలోనే కొత్త టీం వచ్చింది, అండ్ వీళ్ళే మ్యాండీ రోజ్ అండ్ డానా బ్రోక్. సో గైస్, వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు నయా జాక్స్ అండ్ షానాబాజ్లని. ఏమని అన్నారంటే, ఏంది మీరు ఎప్పుడు చూసినా ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ పట్టుకొని తిరిగేవాళ్ళు, ఇప్పుడు ఏమైంది మీ టైటిల్ ఎక్కడుందని. అండ్ అంతలోనే వాళ్ళ మధ్యలో బ్రాల్ లాంటివి జరిగింది, అండ్ అప్పుడు ఒక రెఫరీ వచ్చేసి మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. మనకు ఒక మంచి ఉమెన్స్ డివిజన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొక్కింది, మ్యాండీ రోజ్ డానా బ్రోక్ వర్సెస్ నయా జాక్స్ అండ్ షానాబాజ్లర్. సో రింగ్ సైడ్లో మనకి ఛాంపియన్స్ కూడా కామెడీ టేబుల్ పైన ఉన్నారు, అండ్ మ్యాచ్ కూడా బాగానే అయింది. అండ్ మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి నయా జాక్స్ అండ్ షానాబాజ్లర్ ఈ మ్యాచ్లో గెలిచేశారు. అండ్ నెక్స్ట్ గైస్, ఇక్కడ హర్ట్ బిజినెస్ ఒక మంచి ప్రోమో కట్ చేశారు. అండ్ రాగానే వాళ్ళు వాళ్ళ ఛాంపియన్షిప్ టైటిల్ సెలబ్రేషన్ ఎలా చేయాలని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఫ్యాన్స్ ముంగలు చేయాలా, లేదంటే వాళ్ళ విఐపీ క్లబ్ ఉంది సో అక్కడికి వెళ్ళి చేయాలని వాళ్ళు కొంచెం డిస్కషన్ చేస్తున్నారు. అండ్ అంతలోనే వాళ్ళని ఇంటర్ఫియర్ చేశారు రీడల్ అండ్ జెఫ్ హార్డీ. సో వాళ్ళు వచ్చేసి ఏమంటారంటే, మీరు అంత మనీ ఎందుకు స్పెండ్ చేస్తారు, పదా మనమే హోమీస్, ఫ్రెండ్స్ ఉన్నాం మనం, మన దగ్గరనే ఇద్దామని అన్న. అండ్ ఇక్కడ జెఫ్ హార్డీతో కొన్ని గొడవలు అయిపోతాయి. అండ్ దెన్ గైస్, మనకి ఈ నైట్కి ఒక మ్యాచ్ కూడా మంచిది, ఇంకొక మ్యాచ్ ఫిక్స్ అయింది ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ అదే బాబీ లాష్లీ ఎంవీపీ వర్సెస్ రిడల్ అండ్ జెఫ్ హార్డీ. సో ఇంకొక మ్యాచ్ కూడా ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే మనకు ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొక్కింది, మంచిగా నన్ను కానీ ఇంట్రెస్ట్ లేని మ్యాచ్. సో అది వచ్చేసి మనకి ఏంజల్ గార్జా వర్సెస్ డ్రూ గల్లకు ఒక మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే ఏంజల్ గార్జా ఈ మ్యాచ్లో గెలిచారు. అండ్ గైస్, దాని తర్వాత మన ఫార్మర్ మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ మిజ్ ఒక ప్రోమో కట్ చేశారు. ఫస్ట్ అయితే అందరికీ సారీ చెప్పారు, ఎందుకంటే తను అన్సక్సెస్ఫుల్ అయ్యారు మనీ ద బ్యాంక్ కాంట్రాక్ట్ని క్యాష్ ఇన్ చేయడంలో అని. అండ్ ఆల్సో జాన్ మోరిసన్కి, ఫ్యాన్స్కి, తన డైహార్డ్ ఫ్యాన్స్కి, అందరికీ సారీ చెప్పారు. అండ్ ఆల్సో మళ్ళీ 10 ఇయర్స్ ముందు మాటలు మాట్లాడారు, నేను అప్పుడు క్యాష్ ఇన్ చేశాను అండ్ ఛాంపియన్ అయ్యాను, బట్ ఈసారి అలా చేయడంలో ఫెయిల్ అయ్యానని చెప్పారు. కానీ గైస్, అంతలోనే మనకి ఏజే స్టైల్స్ వచ్చారు ఇంటర్ఫియర్ చేయడానికి. అండ్ ఏజే స్టైల్స్ ఏమని అన్నారంటే, నువ్వు అసలు ఎందుకు క్యాష్ ఇన్ చేసావు ఆ రోజు, నువ్వు క్యాష్ ఇన్ చేసి ఒకటి నువ్వు ఛాంపియన్ కాలేదు, అండ్ నువ్వు నన్న మ్యాచ్ నన్ను స్క్రూ చేసావు అని అన్నారు. అండ్ ఆల్సో ఇలానే ఆల్గ్యూ పెరిగిపోయింది. అండ్ ఏజే స్టైల్స్ స్టూపిడ్ అన్నారు మిజ్ని. అండ్ అంతే ఇక మిజ్ చాలా రేజ్ అయిపోయారు. అండ్ మిజ్ మళ్ళీ అదే 10 ఇయర్స్ ముందు మాటలు మాట్లాడారు, నేను అప్పుడు మనీ ద బ్యాంక్ కాంట్రాక్ట్ విన్ అయ్యాను అండ్ క్యాష్ ఇన్ చేశాను ర్యాండీ ఓటన్ పైన, అప్పుడు ఎవరికి ఇష్టం లేకుండా నేను ఛాంపియన్ కావడం, అందరు ఫ్యాన్స్ నన్ను స్టూపిడ్ అన్నారు. కానీ ఆ తర్వాత జరిగిన మండే నైట్ రాకి రేటింగ్స్ ఇంక్రీజ్ అయిందంటే అది నా వల్లనే, ఛాంప్ వల్ల అని అన్నారు. అండ్ గైస్, ఇంతలోనే కొంచెం గొడవలు పెరిగిపోయాయి. అండ్ అప్పుడు ఏజే స్టైల్స్ ఏమని అన్నారంటే, నా విషయం వదిలేసాయి, ఓమోస్ పైన ఎందుకు అటాక్ చేశాడు జాన్ మోరిసన్ అని. సో ఇక్కడ మళ్ళీ ఏజే స్టైల్స్ రైజ్ అయిపోయారు. సో అక్కడ నీకోసం ఒక గిఫ్ట్ ఉందని మిస్ ఏం చేశారంటే, మీకు తెలిసిందే మిస్ కూడా ఒక హాలీవుడ్ యాక్టర్, అండ్ దాని ఒక సిరీస్ ఉంది ద మరీన్ అని. సో ఇంకా 7th పార్ట్కి ఒక పోస్టర్ క్రియేట్ చేశారు, దాంట్లో మిస్ ఉన్నారు, ఏజే స్టైల్స్ ఉన్నారు, అండ్ ఏజే స్టైల్స్ మేనేజర్ ఓమోస్ కూడా ఉన్నారు. సో కొంచెం ఫనీ టైప్లో ఉండే ఇది. అండ్ గైస్, దీని తర్వాత కొంచెం మిస్కి పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయింది, ఎందుకంటే గైస్ మిస్ అండ్ జాన్ మోరిసన్ ఏమంటారు
పాయింట్ డిస్కస్ చేశారంటే ఇప్పుడు చూడండి టీఎల్సీ మ్యాచ్లో మిస్ అయితే వచ్చారు కానీ మిస్ చేతుల మీద నుంచి రెఫరీకి కాంటాక్ట్ ఇవ్వలేదు జాన్ మోరిసన్ ఇచ్చారు అంటే ఆ మ్యాచ్లో క్యాష్ ఇన్ జాన్ మోరిసన్ చేశారు కానీ మిస్ చేయలేదు అని అన్నారు అండ్ అలాగే మిస్ ఇంకేమని చెప్తున్నారంటే నేను అసలు కాంటాక్ట్ క్యాష్ ఇన్ చేయలేదు నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాను నాకు మళ్ళీ నా మనీ ఇన్ ద బ్యాంక్ కాంటాక్ట్ కావాలని సో నాకైతే ఇది పెద్ద స్టూపిడ్ థింగ్ లాగా అనిపిస్తుంది అండ్ మీ రియాక్షన్ కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ నిజంగానే ఇలా అయితే బ్రాక్ లెసనర్ ఇప్పటికీ 2-3 మనీ ద బ్యాంక్లో షోల్డర్ పైన పెట్టుకొని తిరుగుతుండే సో గైస్ దాని తర్వాత మళ్ళీ డ్రూ మ్యాక్ఇటర్ వచ్చారు అండ్ ఓన్లీ డ్రూ మ్యాక్ఇటర్ కాదు కంపెనీకి కీత్ లీ అండ్ షేమస్ కూడా తీసుకొచ్చేసారు అండ్ గైస్ అప్పుడు మొత్తం బ్రాల్ జరిగింది అండ్ ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది గైస్ ఇక్కడ షేమస్ అయితే బ్రాకిక్కి రెడీగా ఉన్నారు కానీ అక్కడ ఏజెస్ఎల్ సడన్గా వచ్చేసి ఒక డ్రాప్ కిక్ ఇచ్చారు కీత్ లీకి అండ్ కీత్ లీ వెళ్ళి షేమస్ పైన పడిపోయారు సో అక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది అండ్ బ్యాక్ స్టేజ్కి వెళ్ళాక కూడా వీళ్ళ మధ్యలో ఇలానే చిన్న గొడవలు లాంటివి జరిగాయి అండ్ అప్పుడు డ్రూ మ్యాక్ఇటర్ వాళ్ళ కూపంని తక్కువ చేశారు అండ్ ఏమని చెప్పారంటే చూడండి మనం ఒక టీం మనం కలిసి ఫైట్ చేయాలి మనం కలిసి ఫైట్ చేస్తేనే ఎనిమీస్కి చాలా డ్యామేజ్ పడుతుంది అని అక్కడ నుంచి వెళ్ళిపోయారు అండ్ నెక్స్ట్ లాస్ట్ మంత్స్ నుంచి లాగ్ అవుతున్న ఒక రైవల్రీ మ్యాచ్ జరిగింది మళ్ళీ అండ్ అదే రికోషే జాయిన్ కావడం రిట్రిబ్యూషన్కి సో అలానే మళ్ళీ ఇంకొక మ్యాచ్ అయింది టీబార్ వర్సెస్ రికోషే అండ్ ఈ మ్యాచ్లో గైస్ స్పెషల్గా ఏం చెప్పడానికి మళ్ళీ ఈ మ్యాచ్లో రికోషే ఓడిపోయారు అండ్ ఇప్పటికి కూడా రిట్రిబ్యూషన్ని జాయిన్ అవుతారా అంటే నేను జాయిన్ కానని చెప్పేశారు అండ్ గైస్ దాని తర్వాత మళ్ళీ మనకి హర్ట్ బిజినెస్ నుంచి బాబీ లాష్లీ అండ్ ఎంవీపీ వర్సెస్ జెఫ్ హార్డీ అండ్ రీడల్ మ్యాచ్ చూడడానికి దొరికింది సో గైస్ ఈ మ్యాచ్ కొంచెం యావరేజ్ లెవెల్లో కొంచెం బాగానే ఉండే అండ్ మ్యాచ్ ఎండింగ్లో ఎలా అనిపించింది ఇక జెఫ్ హార్డీ స్వాంటమ్ బాంబ్తో మ్యాచ్ని ఎండ్ చేస్తారని బట్ అక్కడ అవుట్ ఆఫ్ నోవేర్ మళ్ళీ బాబీ లాష్లీ తన హోట్ లాక్తో సబ్మిట్ చేపించేశారు జెఫ్ హార్డీతోని అండ్ నెక్స్ట్ మనకు ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది గ్రాండ్ మెటాలిక్ వర్సెస్ జాక్సన్ రైడర్ కానీ గైస్ ఈ మ్యాచ్ కన్నా ముందు ఒక చిన్న ప్రూమ లాంటిది జరిగింది ఎలాయస్తోని అదే గిటార్ది సీన్ అయింది అండ్ గైస్ ఎలాయస్ అసలు మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేయలేదు ఎలాయస్ ఏమని చెప్పారంటే నాకు 2020 కొంచెం టఫ్గా ఉండే ఎందుకంటే నన్ను కార్తో హిట్ చేయించారు అండ్ దాంతో కొంచెం నా లైఫ్ చేంజ్ అయింది నాకు రెసల్మేనియాకి చాలా పెద్ద ప్లాన్స్ ఉండే బట్ అవన్నీ కాలేదు అయినా నేను ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాను అండ్ ఇప్పుడు నా మ్యూజిక్ పర్ఫార్మెన్స్ చూశాక అందరికీ శాంతి కలుగుతుంది అన్నట్టు స్టార్ట్ చేయడానికి పోయారు బట్ అక్కడనే లుక్ చావోస్ వచ్చేసారు గ్రాండ్ మెటాలిక్ అండ్ అక్కడ మ్యాచ్ స్టార్ట్ అయింది జాక్సన్ రైడర్ వర్సెస్ గ్రాండ్ మెటాలిక్ అండ్ ఈ మ్యాచ్ గైస్ మొత్తం జాక్సన్ రైడర్ కొంచెం డామినేట్ చేశారు అండ్ ఈ మ్యాచ్లో కూడా జాక్సన్ రైడరే ఈ మ్యాచ్ని గెలిచారు అండ్ గైస్ దాని తర్వాత మనకి ద వైపర్ ఒక మంచి ప్రోమో కట్ చేయడానికి వచ్చారు అండ్ మొత్తం ఎక్స్ప్రెషన్స్ మాడిపోయాయి గైస్ వైపర్ మొహంలో మొత్తం ఏదో తెలియని సంతోషం ఉంది అండ్ వచ్చేసి స్టార్టింగ్లో ఏమని చెప్తారంటే అండ్ ఆటన్ ఏమని చెప్పారంటే తన లైఫ్లో కొన్ని థింగ్స్ ఉన్నాయి తను చేయలేని థింగ్స్ లేదంటే కొందరు మంది క్వశ్చన్ చేసిన థింగ్స్ ఇంకా చేయాల్సి ఉండే అండ్ దాంట్లో నుంచి ఒకటి నేను ఫీడ్ని కాల్చడం అని అన్నారు సో ఫీడ్ని కాల్చిన నేను ప్రతి సెకండ్ అండ్ ఫీడ్ కాల్చినప్పుడు కాలిపోతున్నప్పుడు అరిసే సౌండ్ కూడా నాకు బాగా నచ్చింది అండ్ నేను ఇప్పుడు కళ్ళు మూసుకుంటే కూడా మొత్తం నాకు ఆ సీన్ మొత్తం మళ్ళీ రివర్స్గా కనిపిస్తుంది అండ్ అలాగే నాకు నిన్న నైట్ మొత్తం నిద్ర రాలేదు ఎందుకంటే నా హెడ్లో ఉన్న వాయిసెస్ అంతా ఫీడ్ తన పెయిన్తో అరుస్తున్న వాయిస్ వస్తుంది అని అన్నారు అండ్ ఆల్సో ఇప్పుడు అందరూ ఫీండ్ ఒక పెద్ద ఈవిల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ ఈవిల్ మాత్రం నేను ఫినిష్ చేసేసాను సో ఇప్పుడు నేను ఫీండ్ కన్నా ఇంకా పెద్ద ఈవిల్ అని అన్నారు అండ్ గైస్ అంతలోనే స్మైల్ ఇస్తూ ఇంకా వెళ్ళిపోయే టైంలో మళ్ళీ మనకి ఆ ఫీండ్ది లైట్ ఫ్లికర్ సీన్ అయింది సో అందరైతే అనుకున్నారు ఫీండ్ వచ్చేసారని బట్ ఇక్కడ మొత్తం డబ్ల్యూడబ్ల్యూ మనల్ని పిచ్చివాలని చేసేసింది లిటరలీ గైస్ ఇప్పుడు చూడండి ఏమైందంటే సీన్ రాండీ ఓటన్ ఇక ఫ్లికర్ అవుతున్నా కూడా వెళ్ళిపోవడానికి ట్రై చేశారు కానీ అంతలోనే మొత్తం రింగ్లో ఒక పెద్ద ప్లే గ్రౌండ్ వచ్చేసింది అంటే అది ఉయ్యాల లాంటి థింగ్ ఒకటి ఉంది అండ్ అలెక్సా బ్రిజ్ మనకి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు కనిపించింది సో గైస్ ఇక్కడ అలెక్సా బ్రిజ్ ఏమని చెప్పిందంటే చూడు నువ్వైతే ఫీని కాల్చేసావు అండ్ ఫీని కాల్చేస్తే మెల్లగా గ్రౌండ్కి వెళ్ళిపోయి తన ఇంటికి తనే వెళ్ళిపోయారు అండ్ ఇప్పుడు ఫీండ్ ఎప్పుడు వస్తారో అసలు వస్తారా రారా అన్నది నాకు అసలు కరెక్ట్గా తెలియదు కానీ ఒకవేళ వచ్చారనుకోండి నువ్వు నీ జీవితంలో ఎప్పుడు చూడని థింగ్లాగా అయ్యి వస్తాడని అన్నారు సో గైస్ అంతే ఇక్కడ ప్రూమ్ అయిపోయింది అండ్ అక్కడ నుంచి అలెక్సా బ్లేస్ వెళ్ళిపోయింది సో గైస్ మీకు చెప్పేస్తాను ఇదంతా పెద్ద మ్యాజిక్ ఏం కాదు ఇదంతా ఒక ఎడిటెడ్ క్లిప్ సో ఇది ఆల్రెడీ మనకి రాక్ అన్న ముందే ఇవన్నీ వీళ్ళు ముందే షో చేసేసారు అంటే మొత్తం షూట్ చేసేసారు దాని తర్వాత మనకి లైట్స్ ఫ్లికర్ కాగానే మళ్ళీ ఆ వీడియోని మన అందరికి ఆడియన్స్కి ప్లే చేస్తున్నారు అండ్ మొన్న ఫీండ్ కూడా కాలిపోయింది ఫీండ్ కాదు అసలుకి సేమ్ ఫీండ్ లాగా కనిపించే ఒక బొమ్మ అండ్ ఆ బొమ్మను పెట్టేసి కాల్ చేశారు సో గైస్
ఇదంతా మొత్తం రికార్డెడ్ టేపు, ఇదంతా జరుగుతుందంటే అది జస్ట్ ఫ్యాన్స్ వల్లనే. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూకి ఫ్యాన్స్ లేనందుకు కొంచెం బాధ కూడా ఉంది. అండ్ ఫ్యాన్స్ లేకున్నా సరే ఇక్కడ వీళ్ళు కొంచెం ఎడిటింగ్ సీన్ చేసి కొంచెం వ్యూవర్షిప్ పైన అయితే ఎఫెక్ట్ పడిపించే ఛాన్స్ అయితే ఉంది. సో గైస్ ఇలా అయితే ఈ ప్రోమో ఎండ్ అయిపోయింది. అండ్ దీని గురించి మళ్ళీ మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ గైస్ నెక్స్ట్ అయితే మనకి ఉమెన్స్ డివిజన్ నుంచి ఒక మంచి ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొక్కింది. అండ్ అదే మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఆస్కా అండ్ చార్లెట్ ఫ్లేర్ వర్సెస్ లేసీ ఇవాన్స్ అండ్ పేటన్ రాయిస్. సో ఈ మ్యాచ్ కూడా కొంచెం బాగానే జరిగింది. అండ్ లాస్ట్లో అయితే గైస్ కొంచెం ఇంటెన్స్ వెళ్ళి వెళ్ళిపోయింది మ్యాచ్, ఎప్పుడైతే పేటన్ రాయిస్ అండ్ చార్లెట్ ఫ్లేర్ వాళ్ళ సబ్మిషన్ మూవ్స్ అండ్ వాళ్ళ కౌంట్ వస్తుంది. బట్ ఫైనలీ ఈ మ్యాచ్లో అయితే చార్లెట్ ఫ్లేర్ గెలిచింది తన సబ్మిషన్ మూవ్తోని. అండ్ ఈ మ్యాచ్లో ఆస్కా అండ్ చార్లెట్ ఫ్లేర్ ఈ మ్యాచ్ని గెలిచారు. అండ్ నెక్స్ట్ గైస్ ఇక టైం అయిపోయింది మన మెయిన్ ఈవెంట్కి. అండ్ అదే డ్రూ మ్యాక్ఇంటైర్ షేమస్ కీత్లీ వర్సెస్ మిస్ మోరిసన్ అండ్ ఏజే స్టైల్స్. సో గైస్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే కన్నా ముందు బ్యాక్ షెడ్లో ఒక చిన్న సెగ్మెంట్ లాంటిది జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే గైస్ మిస్ మీకు తెలిసింది ఒక లాయర్, అండ్ ఆ లాయర్ ఎప్పుడైతే ఓటీస్ దగ్గర నుంచి మిస్ దగ్గరికి వెళ్ళిందో ఆ కోర్ట్ కేసు సీన్ అంతా జరిగింది కదా, సేమ్ అదే లాయర్కి మళ్ళీ ఫోన్ చేశారు మిస్. అండ్ మిస్ ఏమని చెప్పారంటే నేను డిమాండ్ చేస్తున్నా, నేను అసలు నా కాంట్రాక్ట్ని సైనే చేయలేదు, నా కాంట్రాక్ట్ మళ్ళీ నాకు బ్యాక్ రావాలి అని అతనికి ఫోన్ చేసి చెప్పారు. సో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. నాకు తెలిసి డబ్ల్యూడబ్ల్యూఈ ఇలానే చేస్తుంది అనుకుంటా, ఎందుకంటే మనీ ధవన్ కాంట్రాక్ట్కి వీళ్ళు మ్యాచ్ పెట్టేశారు, విన్నర్ నుంచి కాంట్రాక్ట్ని తీసుకున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్ట్ని తెప్పేయడం మళ్ళీ అంటే పెద్ద విషయం ఏం కాదు వీళ్ళకి. బట్ మీ రియాక్షన్ మాత్రం ఇంపార్టెంట్, మీరు చెప్పండి కామెంట్ చేసి మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా లేదంటే స్టూపిడ్ అనిపిస్తుందా అన్నది. అండ్ గైస్ మనకి మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మ్యాచ్ స్టార్టింగ్లో అయితే కొంచెం బాగానే అనిపించింది కీత్ ల్యాండ్ షేమస్ మధ్యలో, బట్ మ్యాచ్ ఎండింగ్లో ఇలానే థింగ్స్ జరగలేదు. సో గైస్ మ్యాచ్ ఎండింగ్లో కూడా కొంచెం ఇలానే మిస్అండర్స్టాండింగ్ అయింది. అండ్ మ్యాచ్ ఎండింగ్లో అయితే డ్రూ మ్యాక్ఇంటైర్ కీత్ లే అండ్ షేమస్ అయితే గెలిచారు. కానీ గైస్ వాళ్ళు సెలబ్రేట్ చేసే టైంలో అవుట్ ఆఫ్ నోవేర్ షేమస్ ఒక బ్రాక్ కిక్ ఇచ్చారు కీత్ లేకి. సో ఇక్కడ అర్థమైపోయింది ఇక్కడ థింగ్స్ అన్నీ క్లియర్గా లేవు, డ్రూ మ్యాక్ఇంటైర్ ఎంత చెప్పినా వాళ్ళిద్దరు మాత్రం వినట్లేదు. సో ఇలా మనం మండే నైట్ రో ఆఫర్కి వెళ్ళింది. అండ్ దీని గురించి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ మనం ఈవినింగ్ మాట్లాడుకుందాం. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో ఎలా అనిపించిందో మీరు నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.